కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలపై సంఘటితంగా పోరాడాలని సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ జిల్లా కార్యదర్శి దుర్గా ప్రసాద్ పిలుపునిచ్చారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక విక్రమ్ హాల్లో ఇప్టో ఆంధ్రప్రదేశ్ గ్యాస్ డెలివరీ వర్కర్స్ యూనియన్ 11వ జిల్లా మహాసభ ఘనంగా నిర్వహించారు. మహాసభకు ముందు ఆడితి సెంటర్ నుండి గ్యాస్ డెలివరీ కార్మికుల మహాప్రదర్శన ఆర్యాపురం నుంచి విక్రమ్ హాల్ వరకు కొనసాగింది. ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి దుర్గా ప్రసాద్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తున్నాయని, దేశంలో రాష్ట్రంలో నిరుద్యోగాన్ని పేదరికాన్ని పెంచి పోషిస్తున్నాయని విమర్శించారు. మోదీ ప్రభుత్వం మొత్తం ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ పరం చేస్తానడం ఈ దేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీయడమేనని విమర్శించారు. ఈ సమావేశంలో ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్యాస్ కంపెనీల్లో కార్మిక చట్టాలు అమలు చేయాలని, అక్రమంగా తొలగించిన కార్మికులను పనిలో పెట్టించాలని, చట్టబద్ధ వేతనాలు పీఎఫ్ ఈఎస్ఐ బోనస్ గ్రాట్యుటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. జెండా ఎగురవేసి అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సభలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఏవీ రమణ, ఏఐకేఎంఎస్ నాయకులు వల్లూరు రాజుబాబు తదితర నాయకులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా గ్యాస్ డెలివరీ వర్కర్స్ యూనియన్ 11వ మహాసభ రాజమండ్రి విక్రమ్ హాల్లో నిర్వహిస్తా ఉన్నాం. 30 ఏళ్ల ఈ సుదీర్ఘ ప్రయాణంలో గ్యాస్ డెలివరీ కార్మికుల సంఘటన పరచడం, ఐక్యపరచడం, వాళ్ళ హక్కుల కోసం పోరాటం యూనియన్ చేసింది. ఈరోజు నూతన కమిటీని ఎన్నుకుంటాం, భవిష్యత్ కర్తవ్యాలను రూపొందించుకుంటాం. ముఖ్యంగా యూనియన్ లేని చోట కార్మికులు వెట్టి చేకరి చేస్తూ ఉన్నారు, కట్టుబాటుసలుగా ఉంటూ ఉన్నారు, చట్టబద్ధ హక్కులు కోల్పోతూ ఉన్నారు. పీఎఫ్ ఈఎస్ఐ అమలు కావట్లేదు, గ్రాట్యుటీ అమలు కావట్లేదు, వేతన బానిసలుగా మారిపోయారు. ఈ విధానాలను మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ప్రభుత్వ యంత్రాంగం లేబర్ అధికారులు కూడా చట్టాలు అమలు చేయడానికి కూలుకోవట్లేదు. కార్మికులు యూనియన్ ఉన్న చోట హక్కులు సాధిస్తున్నారు తప్ప యూనియన్ లేని చోట్ల కట్టు బానిసలుగా ఉంటూ ఉన్నారు. ఈ చర్యలు వ్యతిరేకిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కార్మికులందరూ కూడా సంఘటన కావాలని, ఐక్యంగా ఉండాలని, హక్కుల కోసం యూనియన్ పెట్టుకుని పోరాడాలని చెప్పేసి ఈ మహాసభ సందర్భంగా మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చాలా చోట్ల యూనియన్ పెట్టుకుంటే కార్మికుల ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఉన్నారు, వారి ఉపాధి దెబ్బతీస్తూ ఉన్నారు, వారి హక్కులు కాలరాస్తూ ఉన్నారు. ఈ చర్యలు మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికే విశాఖ ఉక్కు ఆంధ్రులు అప్పంటూ ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు వస్తూ ఉన్నాయి. విశాఖ ఉక్కును కాపాడుకోవడం కోసం ఈ మహాసభ తీర్మానిస్తూ ఉంది. ఆ ఉద్యమంలో కూడా పాల్గొంటామని చెప్పేసి మేము తీర్మానిస్తూ ఉన్నాం. అంతేకాకుండా దేశంలో రైతాంగ ఉద్యమం సాగుతూ ఉంది, 3 నల్ల చట్టాలకు వ్యతిరేక ఉద్యమం సాగుతూ ఉంది. ఆ నల్ల చట్టాలను రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వం కరోనా కష్టకాలంలో 44 కార్మిక చట్టాలను రద్దు చేసింది, వాటిని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మోడీ ప్రభుత్వాన్ని సాగనంపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గ్యాస్ ధరలు పెరిగాయి, పెట్రోల్ ధరలు పెరిగాయి, డీజిల్ ధరలు పెరిగాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి, ఆయిల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి. అన్ని రకాల ధరలు కూడా పెంచి ప్రజల మీద మోయలేని భారాన్ని మోపుతున్న మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ ప్రజలందరూ కూడా మరో స్వతంత్ర పోరాటానికి సిద్ధం కావాలని ఈ మహాసభల సందర్భంగా మేము కార్మికుల్ని, కష్టజీవుల్ని, రైతుల్ని, జిల్లా ప్రజానీకాన్ని కోరుతా ఉన్నాం. శ్రీ వెంకటేశ్వర్లు, ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి.